హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భర్తతో కాకుండా మరదితో తీర్చుకుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వర్ష. నా వయసు 30 సంవత్సరాలు. నా అందం గురించి చెప్పాలంటే నేను అందాల రాణి, చాలా అందంగా ఉంటాను. నా భర్త పేరు రమేష్, చాలా మంచివారు, కానీ నా మీద ఎలాంటి కోరికలు లేవు. ఇంకా మాతో పాటు మా మరిది కూడా ఉంటాడు, అతని పేరు సురేష్. అతను నన్ను అన్న భార్య అని చాలా బాగా చూసుకుంటాడు, ఏ లోటు రానివ్వడు. నేను ఎలాంటి పని చెప్పినా ఇట్టే చేసి పెట్టేవాడు సురేష్. చూడ్డానికి చాలా అందంగా 6 అడుగులు ఎత్తుగా ఉంటాడు. ఊరిలో ప్రతి ఒక్కరి కన్ను మా మరిది మీదే. నా భర్త నాతో సరిగ్గా ఉండడం లేదని నేను కూడా అప్పుడప్పుడు సురేష్ని ఇష్టపడతాను, కానీ నాలో నేనే చాలా బాధపడుతూ ఉంటాను, నా భర్త నాతో ఎందుకు ఇలా అని. రమేష్ ఇంకా సురేష్ ఇద్దరు కలిసి పొలం పనికి వెళ్తారు ప్రతిరోజు. ఒకరోజు ఇద్దరు కలిసి పొలం పనికి వెళ్తూ ఉంటుంటే అప్పుడు సురేష్ ఉండి, అన్నయ్య నువ్వు వదినతో సంతోషంగా లేవా అని అడిగాడు. అలా ఏమీ లేదు, ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటాడు రమేష్. అలా ఏమీ లేదు అన్నయ్య, వదిన వంటగదిలో ఒక్కతే ఏడుస్తూ చాలా బాధపడుతుంటే చూశాను, అందుకు అడుగుతున్నాను. మీ ఇద్దరి మధ్య గొడవ ఏమైనా అయ్యిందా అని. నీకేం తెలియదు, నీ వదిన్ని హ్యాపీగా ఉంచాలంటే నా వల్ల కావట్లేదు. ఎందుకనన్నయ్య, నీ వదిన కోరికలు చాలా ఎక్కువ, నన్ను చాలా టార్చర్ పెడుతుంది. మీ వదిన నన్ను అడిగే కోరికలకు నేను మింగలేక కక్కలేకపోతున్నా సురేష్. అవునా అన్నయ్య, నిన్ను అంతలా టార్చర్ చేసే కోరికలు ఏమడుగుతుంది? వదిన నిన్ను సంతోషపెట్టి తను కూడా సంతోషపడాలనుకుంటుంది కదా, అది కూడా తప్పేనా? మరి ఇంతలా ఆలోచించకన్నయ్య, నువ్వు ఇలానే వదినతో చేశావనుకో, అప్పుడు తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది నిన్ను వదిలి. తర్వాత నువ్వు ఎంత గింజుకున్నా కూడా మళ్ళీ రాదు వదిన అంటాడు సురేష్. అది కూడా కరెక్టేరా తమ్ముడు, వెళ్ళినా వెళుతుంది మీ వదిన. నా వల్ల కావడం లేదు, ఎందుకలా అంటున్నావన్నయ్య? తమ్ముడు, నేను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. పోనీ ఒకవేళ ఈ రోజు నుండి తన్ని సంతోష పెడదాము అని అందామా అంటే నా దగ్గర స్టమినా లేదు. రోజు సాయంత్రం అయితే చాలు, కాలు చేతులు చల్లబడిపోతున్నాయి. అన్నయ్య, అలా అంటే ఎలా చెప్పు, నువ్వు మాత్రమే నీ భార్యని సంతోషపెట్టగలవు. అలా కాకుండా వేరొకరు నీ భార్యని హ్యాపీగా ఉంచితే తర్వాత కష్టాలన్నీ వచ్చేవి నీకే. ఒకవేళ అలాంటి ఆలోచన గనక ఉంటే ఎవరినైనా దగ్గర వారిని నమ్మకస్తుల్ని చూసుకోవాలి, లేదంటే వదిన మన నుండి దూరం వెళ్ళిపోతుంది. ఏమూరా తమ్ముడు, మనం పడే కష్టాల కంటే రోజు రాత్రి మీ వదిన పెట్టే టార్చర్ ఎక్కువగా బాధ కలిగిస్తుంది. ఆమెకు ఎలా చెప్పాలో ఏమో అర్థం కావడం లేదు, మీ వదిన ఏమో అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు. అవునా అన్నయ్య, వదిన చాలా అందంగా ఉంటుంది, నీకు తన అందాలను చూసి ఆమె కోరికను తీర్చాలి అనిపించడం లేదా నీకు? నీలాంటి భార్య నాకు ఉంటే ఆమె ప్రతి కోరిక ఇట్టే తీర్చేవాణ్ణి. వదిన్ని చూసినప్పుడల్లా నాకు కూడా పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది అన్నయ్య, కానీ మన ఇంట్లో పరిస్థితులు బాగలేవు, అందుకు నేను ఏం చేయలేకపోతున్నాను. సరేలే తమ్ముడు, ఈ బాధలు ఎప్పుడు మనకి ఉండేవే. థ్యాంక్స్ రా తమ్ముడు, పొలం దాకా నా వెంట వచ్చినందుకు, నాకు సహాయం చేసినందుకు. నాకు మధ్యాహ్నము భోజనము ఇక్కడికే తీసుకునిరా, నాకు ఇంటికి రావడానికి కుదరదు, పొలంలో చాలా పని ఉంది. సరే నా తమ్ముడు. సరే అన్నయ్య, నేను ఇంటికి వెళ్ళి నీకోసం భోజనం తీసుకుని వస్తాను, నువ్వు మాత్రం జాగ్రత్త అని ఇంటికి వచ్చేస్తాడు. వదిన, అన్నయ్య అన్నం పొలం దగ్గరే తింటాడు అంట, అక్కడికే తీసుకుని రమ్మన్నాడు. పాపం అన్నయ్య చాలా కష్టపడుతున్నాడు. నువ్వు ఏమైనా స్పెషల్ చేయి వదిన అన్నాడు. ఎందుకు స్పెషల్ చెయ్యడము, మీ అన్నయ్య కోసం వేస్ట్, ఎంత రుచిగా చేసినా అతను చేసేది ఏమీ లేదు, కుంభకర్ణుడిలా తినడం ఇంకా పడుకోవడం తప్ప. ఇంకేం చేస్తాడు మీ అన్నయ్య? అయ్యో, నా భార్యకు కోరికలు ఉన్నాయి, పాపం ఆమెకు ఎన్నో రోజుల నుండి సంతోష పెట్టట్లేను అని కొంచెమైనా ఆలోచించడు అన్నయ్య గురించి. అలా అనగవదిన, తను నీకోసం చాలా ఆలోచిస్తాడు. అన్నయ్య లాంటి భర్త దొరకడం నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీతో చాలా ప్రేమగా ఉంటాడు, నీతో మంచిగా మాట్లాడుతాడు, అంటే నువ్వంటే ఎంత ఇష్టమో అన్నయ్యకి. మరి ఇలాంటి కోరికలు అంటే అన్నయ్య కూడా కష్టమవుతుంది కదా వదిన. ఏవో చిన్న చిన్నవంటే తీరుస్తాడు, కానీ ఒకేసారి మరి అంత పెద్ద కోరికలంటే చాలా కష్టమవుతుంది కదా వదిన.
ఏంటి సురేష్ నువ్వు కూడా మీ అన్నలాగా మాట్లాడుతున్నావు? ఎన్ని సంవత్సరాలు ఇంకా ఇలా బతికేది? నాకంటూ ఒకటి ఉండదా చెప్పు. నేనేమైనా ఆస్తి అడిగానా, అంతస్తు అడిగానా, ఇంకేమడిగానని? నన్ను సంతోష పెట్టండి, నా కోరికలు తీర్చండి అని అడిగాను. భార్యకి ఆ మాత్రం హక్కు లేదా అడగడం చెప్పు? నాకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా. అది అడిగినంత మాత్రాన మీ అన్నయ్యకి ఏదో పెద్ద కోరికలన్నట్లు మాట్లాడతాడు. సురేష్, ఈ జన్మలో మీ అన్న వల్ల కాదు, నా కోరికలను తీర్చడం. నేను ఇక్కడ ఉండడం అనవసరం కాబట్టి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. చూడ్డానికి ఇద్దరం ఒక గదిలోనే ఉంటాము, కానీ మా మధ్య ఎలాంటి ప్రేమ అనుబంధం అనేది ఏమీ లేకుండా పోయింది అని బాధపడుతుంది. వదిన, నువ్వు బాధపడకు, నేను అన్నయ్యకు చెప్తాను, సరేనా? సురేష్, నువ్వు నా మర్ది కదా, నా కోరికలు నువ్వు తీరుస్తావా? నేనా? ఏంటి వదిన అలా మాట్లాడుతున్నారు? సురేష్, నువ్వు నా కోరికలు తీరుస్తావా లేదా మా పుట్టింటికి వెళ్ళిపోవాలా? ఈ రెండింటిలో ఏదైనా ఒక దానికి సమాధానం చెప్పు. వద్దు వదిన, అలా అనకు. నువ్వు అడిగిన దానికి నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వడం లేదు. నేను కనుక అలా చేసినట్లయితే అన్నకి మోసం చేసినట్టవుతుంది. ఎందుకవుతుంది సురేష్? మీ ఇద్దరు అన్నదమ్ములే కదా, నేను వేరే వాళ్ళను అడుగుతలేను కదా, నిన్నే కదా అడిగేది. నేను ఇక్కడే ఉండి నా కోరికలను చంపుకోవడం నా వల్ల కాదు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వద్దు వదిన, నువ్వు చెప్పినట్టే ప్రతిరోజు నీ కోరికలను తీరుస్తాను, కాని ఈ విషయం అన్నయ్యకి తెలియకుండా ఉండాలి. అలాగే సురేష్, మీ అన్నయ్య లేని సమయంలో నువ్వు నాకు అన్ని విధాలుగా సంతోషపెట్టాలి, సరేనా? అలా అయితేనే నేను మీ అన్నయ్యతో ఇక్కడ కలిసి ఉంటాను. అలా నా మరిది నన్ను ప్రతిరోజు నా భర్త లేని సమయంలో నా కోరికలను తీరుస్తున్నాడు. నేను కూడా నా భర్తతో కాకుండా నా మరిదితో తీర్చుకుంటున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.